ओम नमो भगवते श्री रमणाय। ओम श्री रमणाय नमः। श्री रमण गीत मोदटी अध्यायमु उपासना प्राधान्य निरूपणं। मनुष्याकृति दाल्चिन कुमारस्वामी रूपुडगु रमण महर्षिकी नमस्करिंची अतनी मతంబు నిర్మలంబగు గ్రంథ రూపంబుగా వ్రాయబడుచున్నది. 1913 క్రీస్తు శకము డిసెంబరు నెల 29వ తేదీని సకలురగు శిష్యులు చలించిన చిత్తము కలవారై కూర్చుని ఉండగా సిద్ధాంతమును తెలుసుకుని నిమిత్తము భగవంతుడకు ఋషిని నేను అడిగి తిని ప్రథమ ప్రశ్న, ఇది సత్యము ఇది అసత్యము అని పరామర్శించుట చేతనే ముక్తిని చెందుచున్నాడా లేక బంధము నుండి తొలగుటకు వేరొక సాధనం ఉన్నదా? ద్వితీయ ప్రశ్న, ఆత్మను తెలియగోరు వారికి ముక్తి కొరకు శాస్త్ర చర్చయే చాలునా గురూపదేశమును అనుసరించి ఏదైనా ఒక ఉపాసన కావలెనా? తృతీయ ప్రశ్న, సహజ స్థితి కలవాడు పూర్ణత్వమును తెలుసుకునియో లేక ప్రాపంచిక జ్ఞానము శాంతించుట వలనను తనను సహజ స్థితి కలవానినిగా నిశ్చయించుకొనగలడా? విద్వాంసులు ఏ గుర్తు చేత ఒకనిని జ్ఞానము కలవానినిగా కనుగొనెదరు? పంచమ ప్రశ్న, యోగము జ్ఞానమాత్ర సాధనమా లేక కోరికకు కూడా సాధనమగునా? షష్ఠ ప్రశ్న, కోరిక నిమిత్తమై యోగమభ్యసించి వృత్తిరోధ మాహాత్మ్యముచే మధ్యకాలమునందు పూర్ణ జ్ఞాన సిద్ధి తటస్థించిన ఎడల అతనికి పిమ్మట మొదటి కోరిక ఫలించునా? దయాసముద్రుడు, సంశయముల పోగొట్టువాడు, భగవంతుడు, గురువు అయిన రమణ మహర్షి ఈ విధముగా నేను అడిగిన ప్రశ్నల విని బదులు చెప్పెను. మొదటి ప్రశ్నకు ఉత్తరము, ఆత్మయందలి నిలకడ ఒక్కటియే సకల బంధములను పోగొట్టును. సత్యమును అసత్యమును విమర్శించి వేరుపరచి తెలుసుకొనుట వైరాగ్యమునకు సాధనము అని చెప్పుచున్నారు. జ్ఞాని ఆత్మయందే గంభీరుడై ఎల్లప్పుడూ నిలకడ చెంది ఉండును. ప్రపంచమును అసత్యము అని తలచడు, ప్రపంచము తనకంటే వేరనియూ తలచడు. రెండవ ప్రశ్నకు ఉత్తరము, ఆత్మను ఎరుగదలిచిన వానికి కేవలము శాస్త్ర శోధన చేత సిద్ధి కలుగదు, ఉపాసన లేక సిద్ధి కలుగదు అని సిద్ధాంతము. అభ్యాసకాలమందలి సహజమగు నిలకడను ఉపాసన అని చెప్పి ఉన్నారు. ఆ నిలకడ ఎప్పుడు స్థిరమగు సిద్ధిని పొందునో అప్పుడు అది ఏ జ్ఞానము అని చెప్పబడుచున్నది. విషయముల వదలి జ్ఞానజ్వాలాకారమైన స్వాభావికమగు తనయందలి నిలకడ సహజ స్థితి అనబడుచున్నది. మూడవ ప్రశ్నకు ఉత్తరము, వాసనారహితమగు ముని యొక్క భావమగు మౌనము చేత సహజమగు స్థితి స్థిరము కాగా జ్ఞాని తనను సందేహము లేక జ్ఞానిగా నిశ్చయించుకొనగలడు. నాలుగవ ప్రశ్నకు ఉత్తరము, సర్వభూతములయందు పక్షపాతము లేక మెలుగుట అను గుర్తు చేత ఒకనికి జ్ఞానమున్నది అని ఊహింపవలయును. ఐదవ ప్రశ్నకు ఉత్తరము, కోరికకై సమాధియోగము అభ్యసించిన వానికి నిశ్చయముగా కోరిక ఫలింపుచున్నది. కోరిక పొంద యోగము అభ్యసించి మధ్యయందు పూర్ణజ్ఞాని అయిన ఎడల మొదటి కోరిక అతనికి ఫలించును, కాని దానిచే అతడు సంతసింపడు. అధ్యాయము 1 శ్లోకములు 17. ప్రథమోధ్యాయం శ్రీ రమణ గీత. ద్వితీయోధ్యాయం మార్గత్రయ కథనం. 1915 క్రీస్తు శకము చాతుర్మాస్యములో సారమును సంగ్రహించి భగవంతుడకు ఋషి ఈ క్రింది శ్లోకముచే కీర్తించెను. హృదయము అను గుహ యొక్క మధ్యమున కేవలము బ్రహ్మమే నేను నేను అని ప్రత్యక్షముగా ఆత్మరూపముగా ప్రకాశింపుచున్నది. ఆత్మను గురించి వెదుకుట చేతనో లేక తన యందు మునుగుట చేతనో లేక ప్రాణవృత్తి నిరోధము వలనను మనస్సుచే హృదయమున ప్రవేశించి నీవు ఆత్మయందు నిలకడ గలవాడవు అగుము. భగవంతుడగు రమణ ఋషిముఖము నుండి బయలువెడలిన వేదాంత సారభూతమగు ఈ శ్లోకమును ఎవడు తెలుసుకొనునో అతనికి ఎప్పుడునూ సంశయము కలుగదు. దృశ్యమగునది అగు పంచభూతములచే ఏర్పడిన ఈ శరీరమును ఆశ్రయించిన ఆత్మ యొక్క స్థానమును భగవంతుడి ఈ శ్లోకమున పూర్వార్థమందు హృదయ కుహర మధ్యము అని వచించెను. ఆ పూర్వార్థమునందే లక్షణమును వచించెను. జీవేశ్వర భేదమును పోగొట్టెను. అనేక చిహ్నముల నుండి తొలగిన తగు ప్రత్యక్ష భావమును వచించెను. ద్వితీయార్థమునందు మూడు విధములుగా భేదమును చెందిన తత్వము వలన ఏకత్వమునందిన మార్గముచే శిష్యులకు అభ్యాసముగుటకై ఉపదేశము అనర్చెను. ఆత్మను వెదకుటయు, ఆత్మయందే మునుగుటయు, ప్రాణమును స్థిరపరచుటయు, ఆత్మను కనుగొనుటకు ఈ మూడు ఉపాయములు ఉపదేశింపబడెను. రమణగీత యందు 2వ అధ్యాయము, శ్లోకములు మొత్తం 7. శ్రీ రమణగీత అధ్యాయం 3. ముఖ్య కర్తవ్య నిరూపణము. దైవరాతునికి ఆచార్యుడగు రమణునికి జరిగిన సంవాదమును ఈ 3వ అధ్యాయమున విద్వాంసులు సంతసించుటకై చేర్చుచున్నాము. దైవరాత ఉవాచ. మనుష్యునికి ఈ సంసారమున ముఖ్యముగా చేయదగిన కార్యము ఎద్దియో ఓ భగవంతుడా నాకు విస్తరించి చెప్పుము. భగవాన్ ఉవాచ. గొప్పతనమును ఇచ్చించువానిచే ఎచ్చట సకలములైన ఫలములు కర్మలు కాపురముండునో ఆ తనదగు ఆత్మరూపము ప్రధాన విజ్ఞేయము. దైవరాత ఉవాచ. సంగ్రహముగా తన్ను తా తెలుసుకును సాధనము ఎద్ది ఏ ప్రయత్నము చే మిగుల గొప్పదగు ప్రత్యదృష్టి లభించును. భగవాన్ ఉవాచ. ప్రయత్నము చే సర్వములకు వ్యాపారములను విషయములకు భోగముల నుండి మరలించి అనగా తొలగించి చలించనిది విషయము లేనిది అగు కేవల విమర్శయందే నిలకడ చెంది ఉండవలయును. తన యొక్క ఆత్మరూపమును తెలుసుకున్నటకు మున్ను పేర్కొనబడినది ఏ సంగ్రహముగా సాధనం. ఆ ప్రయత్నము చేతనే మిగుల గొప్పదగు ప్రత్యదృష్టి సిద్ధింపుచున్నది అనగా తన ఆత్మబింబమును ఆత్మయగు తాను చూచుట కలుగుచున్నది. దైవరాత ఉవాచ. ఓ మునిశ్రేష్ఠుడా, ఎంతకాలములోగా మనుష్యులకు యోగసిద్ధి కలుగునో అంతకాలము వరకు ఆ యోగ ప్రయత్నమునకు నియమములు ఉపకారమునర్చుచున్నవా? భగవాన్ ఉవాచ. యోగము అభ్యసించుచున్న సత్పురుషుల యొక్క యోగ ప్రయత్నమునకు నియమములు తోడ్పడుచున్నవి. పట్టుదలను సాధించిన సిద్ధుల నుండి నియమములు తమంతటనే తొలగుచున్నవి. దైవరాత ఉవాచ. ఉపాధిరహితమగు స్థిరమైన కేవల విమర్శచే సిద్ధి కలిగినట్టులా మంత్ర జపముచే సిద్ధి కలుగునా లేదా? భగవాన్ ఉవాచ. అచంచలమగు మనస్సుచే ఎడతెగక జపించిన మంత్రముచేనైనను ప్రణవ జపముచేనైనను శ్రద్ధ గలవానికి సిద్ధి వదవును. మంత్రము యొక్క గాని శుద్ధ ప్రణవము యొక్క గాని జపముచే విషయముల నుంచి తొలగిన వ్యాపారము తన యొక్క ఆత్మరూపముతో ఐక్యము చెందినది అగును. 1917 క్రీస్తు శకము జూలై నెల 7వ తేదీని ఈ అద్భుత సంవాదము జరిగెను. శ్రీ రమణగీత యందు 3వ అధ్యాయము, శ్లోకముల సంఖ్య 12. శ్రీ రమణగీత 4వ అధ్యాయము, జ్ఞానస్వరూప కథనం. మునిశ్రేష్ఠుడా, నేను బ్రహ్మమగుచున్నాను అను వృత్తి జ్ఞానమా, లేక బ్రహ్మము నేను అను బుద్ధి జ్ఞానమా, నేను సర్వము అను బుద్ధియా? మరియు ఈ సర్వప్రపంచమును బ్రహ్మమనునది జ్ఞానమా? ఈ 4 వృత్తుల కంటే విలక్షణమగునది ఏ జ్ఞానమా? జవాబు. శిష్యుడనగు నా యొక్క ఈ ప్రశ్న ఆదరముచే విని భగవంతుడు గురువు అయిన రమణ మహర్షి ప్రత్యుత్తరమును వచించెను. ఈ సకలములగు వృత్తులు తలపులే, సంశయము లేదు. విద్వాంసులు పరిశుద్ధమగు ఆత్మరూపమునందలి నిలకడను జ్ఞానము అని చెప్పుచున్నారు. సంశయమును పోగొట్టు గురువు యొక్క ఈ మాటను విని తిరుగా వేరగు సంశయమును గురించి అడిగి తిని. 2వ ప్రశ్న. తపస్సుల యొక్క పతియగు ఓ ఋషి, వృత్తిచే బ్రహ్మ వ్యాపింపబడునా కాదా? నా యొక్క హృదయమున కలిగిన ఈ సంశయమును పోగొట్ట అర్హుడవగుచున్నావు. ఈ ప్రశ్న విని తన యొక్క పాద సేవకులకు మిత్రమగు నన్ను క్రీగంట చూచి ఋషి పలికెను. జవాబు: వృత్తి తన యొక్క ఆత్మయైన బ్రహ్మను తెలుసుకొనుటకు మెలగుచున్నట్టాయన. అప్పుడు ఆ ఆత్మతో ఐక్యమును చెందినదై ఆత్మ కంటే వేరుగా ఉండదు. ఈ చిన్నదగు మా గంభీర సంవాదము 1917 జూలై 21వ తేదీని జరిగెను. రమణ గీత యందు 4వ అధ్యాయము, శ్లోకముల నెంబర్ 9. శ్రీ రమణ గీత 5వ అధ్యాయము, హృదయ విద్య. మున్ను పేర్కొనబడిన సంవత్సరమున 8వ నెలయందు 9వ దినమున రాత్రి ఋషి హృదయమును గురించి ఉపన్యసించెను. దేహధారులకు సకలమగు వ్యాపారములు ఎచ్చట నుండి బయలువెడలుచున్నవో అది ఏ హృదయమనబడును. ఆకార వర్ణనము కేవల భావన. సకల వృత్తులకు నేను అను వృత్తి మూలమని చెప్పబడుచున్నది. నేను అని బుద్ధి ఎచ్చట నుండి బయలువెడలుచున్నదో అది ఏ హృదయము. హృదయమునకు అనాహత చక్రమే స్థానమైన ఎడల మూలాధారము నుండి యోగారంభము ఎట్లు సిద్ధించును? ఆ రక్త పిండము కంటే హృదయము వేరగునదియే. హృత్ ప్లస్ అయం, హృదయం అను పద విభాగముచే ఆత్మరూపము హృదయమని చెప్పబడుచున్నది. హృత్ ఫలకమునందు హృదయము కుడివైపున ఉన్నది, ఎడమవైపున కాదు. ఆ హృదయ స్థానము నుండి సుషుమ్నా నాడి యొక్క మార్గముగా జ్యోతిష్యు ప్రకాశము సహస్రారమునకు ప్రవహింపుచున్నది. ఆ జ్యోతిష్యు సహస్రారము నుండి దేహమునందంతయు నాడుల ద్వారా ప్రసరింపుచున్నది. అనగా ఆ జ్యోతి దశేంద్రియముల ద్వారా వెలి ప్రవాహము కలదగుచున్నది. అప్పుడు లోకానుభవములు కలుగుచున్నవి. మనుష్యుడా, లోకానుభవములను ఆత్మప్రకాశము కంటే వేరని తలచెనా? రిపీట్: మనుష్యుడు ఆ లోకానుభవములను ఆత్మప్రకాశము కంటే వేరని తలచెనా సంసారమునందు చిక్కి కొనును. ఆత్మయందు నిలకడ చెందిన వాని యొక్క సహస్రారము శుద్ధమై జ్యోతిస్వరూపమగును. సాన్నిధ్య బలము వల్ల దాని యందు పడిన సంకల్పము జీవించదు. మనస్సు సాన్నిధ్యముచే లోక విషయముల తెలుసుకొనుచున్నను భేదమును గ్రహింపనప్పుడు యోగమునకు భంగము కలుగదు. విషయములను గ్రహించినప్పుడు కూడా స్థిరమైన ఏకాకార బుద్ధి సహజ స్థితి అని చెప్పబడుచున్నది. విషయములను గ్రహింపనప్పుడు నిర్వికల్ప సమాధి అగును. శరీరమున మిగతలేనిదిగా అండముండును, హృదయమున శరీరము మిగతలేక ఉండును. అందువల్ల సర్వమగు అండము యొక్క రూప సంగ్రహము హృదయము. భువనము మనస్సు కంటే వేరైనది కాదు, మనస్సు హృదయము కంటే వేరగునది కాదు. అందువలన హృదయమున సర్వ ప్రపంచ కథయు ముగింపబడుచున్నది. బ్రహ్మాండమున సూర్యమండలము వలె పిండాండమున హృదయము ఉన్నది. అండమున చంద్రబింబము వలె పిండమున సహస్రారగతంబగు మనంబు ఉన్నది. తేజస్సును చంద్రునికి సూర్యుడు ఇచ్చినట్లు హృదయము మనస్సునకు వెలుతురును ఇచ్చుచున్నది. సూర్యుని యొక్క పరోక్షమున రాత్రికాలమున చంద్రుని యందలి తేజస్సు వలె హృదయము యొక్క పరోక్షమున మనుజుడు మనస్సును మాత్రము చూచుచున్నాడు. తేజస్సునకు మూలమును సత్యమును అగు ఆత్మ యొక్క స్వరూపమును కనుగొనని వాడే భావములను వేరుగా మనస్సుచే చూచుచు పామరుడు నశించుచున్నాడు. జ్ఞానియగువాడు హృదయ సన్నిధానమున వెలుగుచున్నవాడై హృదయ తేజస్సునందు ఇమిడి ఉన్న మానసంబగు తేజంబును పగులు సూర్యుని యందు ఇమిడి ఉన్న చంద్రుని తేజమును వలె కనుగొనుచున్నాడు. విద్వాంసులు మనస్సును జ్ఞానమునకు వాచ్యార్థమని వచింపుచున్నారు, హృదయమును లక్ష్యార్థమని చెప్పుచున్నారు. హృదయము కంటే ఈశ్వరుడు వేరు కాడు. చూచునది చూడబడునది అను భేదబుద్ధి మనస్సునందు ఉన్నది. హృదయమున మెలుగుచున్న వారికి దృగ్దృశ్యములందు ఐక్యము కలుగును. మూర్ఛ, నిద్ర, గొప్ప సంతోషము, దుఃఖము, ఆవేశము, భయము మొదలగు నిమిత్తములచే కొట్టబడినదగు వృత్తి తన తావగు హృదయమున చేరును. ఆ సమయమున శరీరులకు హృదయము యొక్క సంబంధము తెలియదు. సమాధి ఎందైనను ఈ సంబంధము తెలియచున్నది. నామ భేదము నిమిత్త భేదముచే కలిగినది. ఓం. శ్రీ రమణ గీత యందు పంచమోధ్యాయము శ్లోకముల సంఖ్య 21. శ్రీ రమణ గీత అధ్యాయము 6. మనో నిగ్రహ ఉపాయము. హృదయం యొక్క తత్వము ఇట్లు నిరూపించి తత్వవేత్తలలో శ్రేష్ఠుడగు రమణ ఋషి మనస్సును నిగ్రహించి ఉపాయమును వచించెను. విషయములందు ఆసక్తమగు చిత్తము కలవారును ఎడతెగని వ్యాపారము కలవారును అవు మనుజుల యొక్క మనస్సు దుర్వాసనలచే బలిష్టమగుట వలన లోపరుచుకొనుటకు అలవి కానిదిగా ఉండును. చలంబగు ప్రాణవాయువును అడ్డగించి చంచలంబగు ఆ మానసంబును లోబరుచుకొనవలేను. అప్పుడు త్రాటిచే కట్టిన పశువు వలె మనస్సు చెలింపదు. చలంబగు ప్రాణమును అడ్డగించుటచే వృత్తులను అడ్డగింపవచ్చును. వృత్తులను అడ్డగించుటచే ఆ వృత్తులు పుట్టిన తావగు హృదయమున నిలకడ చెందినవాడు అగును. మనస్సుచే ప్రాణరూపముగు వాయువును గమనించుటయే ప్రాణరోధము. ఇటులా ఎడతెగక ప్రాణవాయువును గమనించుటచే కుంభకము కలుగుచున్నది. ఎవ్వరికి ఈ విధముగా కుంభకము సాధించుటకు శక్తి చాలదో వారికి హఠయోగమును అనుసరించిన ఎడల కుంభకము ఏర్పడును. గాలిని ఒక పరిమితికి పూరించి అదే పరిమితికి రేచించి అనగా నిండించి విడిచి ఆ పరిమితికి 4 రెట్లు కుంభించ అంటే చేర్చవలయును. ఇందుచే నాడీ శుద్ధి కలుగును. నాడులు శుద్ధములాయన క్రమముగా ప్రాణవాయువును అడ్డగింపవచ్చును. అన్ని విధములా ప్రాణవాయువును అడ్డగించుట శుద్ధమగు కుంభకము అని చెప్పుచున్నారు. కొందరు జ్ఞానులు దేహమే ఆత్మ అనుభావమును వదులుటను రేచకమని, తన్ను తా వెదకి కొనుటను పూరకమని, తన యొక్క సహజమగు నిలకడను కుంభకమని వచింపుచున్నారు. ప్రణవ జపము, నామజపము, మంత్రజపముచే మనస్సు యొక్క నిలకడ కలుగును. అప్పుడు మనస్సుతో మంత్ర ప్రాణములు ఐక్యము చెందును. ప్రాణముతో మంత్రాక్షరములు ఐక్యము చెందుటయే ధ్యానము. దృఢ ధ్యానమే సహజ స్థితిని కలుగచేయును. ఆత్మచే ఆరోపింపబడిన చిత్తము కలవారు సత్పురుషులు అయిన మహాత్ములతో సహవాసమునర్చుచున్న ఎడల మనస్సు ఆత్మ యొక్క నిలకడయందు ఐక్యము చెందును. శ్రీ రమణ గీత యందు 6వ అధ్యాయము శ్లోకముల సంఖ్య 12. అధ్యాయము 7. శ్రీ రమణ గీత. ఆత్మ విచారాధికారి తద్ అంగ నిరూపణము. భరద్వాజ గోత్రోద్భవుడగు కార్ష్ణి యొక్క ఆచార్యుడగు రమణ మహర్షి యొక్క సంవాదము ఈ 7వ అధ్యాయమున చెప్పుచున్నాము. కార్ష్ణి ఉవాచ. ఆత్మవిచారం యొక్క రూపము ఏలాంటిది? దీని ప్రయోజనము ఏమి? ఆత్మవిచారముచే కలుగు ఫలము కంటే అధిక ఫలము మరి ఒక దానిచే కలుగుచున్నదా? భగవంతుల జవాబు. దేనిని సకలమగు వృత్తుల యొక్క చేరిక అని చెప్పుచున్నారో అట్టి ఈ నేను అను వృత్తి యొక్క పుట్టిన తావును విమర్శింపవలయును. ఇటుల విచారించుటయే ఆత్మవిచారము. శాస్త్ర పరిశీలన మాత్రము ఆత్మవిచారము కాదు. వృత్తి యొక్క జన్మస్థానము వెదకి కన్గొనిన అహంకారము అడుగును. ఆత్మాభాసమగు అహంకారం ఎప్పుడు ఆత్మయందు అడుగునో అప్పుడు సత్యస్వరూపమగు ఆత్మ ఒక్కటియే అంతటా నిండినదై మిగులును. ఆత్మవిచారము చేయగు ప్రయోజనము సర్వ కష్టములు తనకు అంటకుండుటయే. ఇంతకంటే అతిశయించిన ఫలము లేదు. ఇతర ఉపాయములచే సాధింపదగిన సిద్ధులన్నీ పొందియు ఆత్మవిచారము చేతనే కండపట ముక్తిని చెందుచున్నారు. కార్ష్ణి ప్రశ్న. ఈ ఆత్మవిచారమునకు ఎవనిని అధికారి అని చెప్పుచున్నారు? తానుగా అధికార సంపద తెలుసుకొనుట సాధ్యమగునా? భగవంతుని జవాబు. ఉపాసన మున్నగు వాని చేనైనా లేక పూర్వజన్మ సుకృతము చేనైనా పరిశుద్ధమైనదై ఎవని యొక్క మనస్సు శరీరమందలి ఇంద్రియ విషయములందలి దోషములను కనుగొనుచున్నదో వాడు అధికారి. మనస్సు చేచరింపుచున్న ఎవనికి మిగుల విషయములయందు అభిలాషలేమియు దేహమునందు అశాశ్వత బుద్ధియు కలుగుచున్నదో వానిని అధికారిగా చెప్పుచున్నారు. దేహము అస్థిరమను బుద్ధిచే విషయములందలి వైరాగ్యముచే ఈ రెండు గుర్తుల చేతను ఆత్మవిచారమునకు అర్హుడనైతిని అని తెలుసుకొనవలయును. కార్ష్ణిరువాచ స్నానము సంధ్య జపము హోమము వేదాధ్యయనము దేవతలను పూజించుట నామకీర్తనము యజ్ఞము తీర్థయాత్ర దానము వ్రతములు పై చెప్పినవి వైరాగ్యముచే వివేకము చేతను ఆత్మవిచారమున అధికారియగువానికి ప్రయోజనములు అగునా లేక కాలమును గడుపునవి అగునా? భగవంతుని జవాబు: ఆత్మవిచారమున ఆరంభించిన వారలై వైరాగ్యము కలవారికి కర్మలన్నీయు అధికమైన చిత్తశుద్ధి కలుగచేయును. మనోవాకాయములచే కలిగిన సుకృతము మనస్సు వాక్కు శరీరములచే వనర్పబడు దుష్కృతములను అడ్డగింపుచున్నది. మిగుల పరిశుద్ధ మానసము కలవారై పరిపాకము చెందిన వారై ఆత్మవిచారమునకు అధికారులకు వారు వనర్చిన ఈ కర్మముల యొక్క సమూహము లోకోపకారమునకు ఉపయోగపడును. వేత్తలు ఇతరులకు ఉపదేశించుట కొరకును వారి మేలునకు పరిపాకము చెందిన వారే కర్మలు వనర్చుచున్నారు కానీ విధి శాస్త్ర భయముచే ఆచరించువారు కారు. భేదబుద్ధి లేని సంగరహితునిచే చేయబడు కర్మలు ఆత్మవిచార ప్రతికూలములు కావు. కర్మలను ఆచరింపకపోయినను పరిపాకము చెందిన వానికి పాపము కలుగదు. ఆత్మవిమర్శయే గొప్ప పుణ్యము. అది ఏ పావన కార్యములలో ఎల్లా మిగుల పావనమైనది. పరిపాకము చెందిన అధికారుల యొక్క నిలకడ రెండు విధములుగా కనపడుచున్నది. కర్మను విడుచుట ఏకాంత యోగమునకు, కర్మయందలి ఆదరము ఇతరుల నిమిత్తమునకు అని తెలుసుకొనవలయును. కార్ష్ణిరువాచ: ఆత్మవిచారము కాక మోక్షమును చెందుటకు మరి ఏదైనా మార్గమున్నదా? అది ఒకటియా అనేక విధములా? చెప్పవలయును. భగవాన్ ఉవాచ: ఒకడు ఆత్మను పొందుటకు ప్రయత్నింపుచున్నాడు, మరి ఒకడు పొందువాడెవడు అని కనిపెట్టుచున్నాడు. ఎంతో కాలమునకు మొదటివాడు కడపట ఆత్మనే చెందుచున్నాడు. ఒక వస్తువు యొక్క ధ్యానము వలన చిత్తము ఏకాకారము కలదగును. చిత్తము ఏకాకారము గలదైన ఎడల ఆత్మరూపమున నిలకడ చెందును. ఇందువలన ఆత్మరూపమును కనుగొనవలెనని కోరిక లేక ధ్యానింపుచున్నవాడును ఆత్మయందలి నిలకడ చెందుచున్నాడు. ఆత్మను గురించి విమర్శించువాడు ఆత్మరూపమును తెలుసుకుని ఆత్మయందు లీనమగుచున్నాడు. దేవతను మంత్రమును ధ్యానింపదగిన ఉత్తమమగు మరి యొక్క లక్ష్యమును కానీ ధ్యానింపుచున్నవాని ధ్యేయ వస్తువు కడపట ఆత్మ అను గొప్ప వెలుగునందు లీనమగుచున్నది. ఒకడు ధ్యానింపుచున్నవాడై శాంతుడగును, మరి ఒకడు దానిని తెలుసుకుని నెమ్మది చెందుచున్నాడు. ఈ విధముగా ఆత్మను విమర్శించు వానికిని ధ్యానము చేయువానికిని గతి ఒక్కటియే. శ్రీ రమణ గీత యందు 7వ అధ్యాయం, దీని యందు శ్లోకాలు 26. అధ్యాయము 8 ఆశ్రమ విచారము. కార్ష్ణి యొక్క మరి యొక్క ప్రశ్నను ఆలకించి 4 ఆశ్రమములకు సంబంధించి అధికారమును రమణ భగవంతుడు నిరూపించెను. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేక యతి, స్త్రీ అయినా శూద్రుడైనా పరిపాకము చెందిన ఎవరైనను బ్రహ్మస్వరూపమును విచారింపవచ్చును. ఆశ్రమముల యొక్క వరుస సోపానముల వలె పరస్వరూపమును అనగా ఆత్మస్వరూపమును పొందుటకు ఆధారమగుచున్నది. మిగుల పరిపక్వమగు చిత్తము కలవారికి ఆశ్రమ క్రమమును అనుసరించుట అనవసరము. లోకమున చేయదగిన పనులకు ఆశ్రమముల వరుస ఆధారమగుచున్నది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థములు అను 3 ఆశ్రమముల ధర్మములు ఆత్మజ్ఞానమునకు అనుకూలించినవే గాని ప్రతికూలములు కావు. పరిశుద్ధ జ్ఞానమే సన్యాసము కానీ కాషాయ వస్త్రములు ధరించుట ముండనము సన్యాసము కాదు. కొన్ని ప్రతిబంధకములను నివారించుకొను నిమిత్తము ఆశ్రమ స్వీకారము ఏర్పడినది. బ్రహ్మచర్యాశ్రమమున ఎవనికి వ్రతములచే విద్యచే జ్ఞానాభివృద్ధిచే శక్తి అతిశయింపుచున్నదో వాడు వెనుకటి ఆశ్రమములలో ప్రకాశింపగలడు. పరిశుద్ధమగు బ్రహ్మచర్యముచే గృహస్థాశ్రమమున నిర్మలుడగును. గృహస్థాశ్రమము ముఖ్యముగా లోకోపకారమునకు ఆధారమగుచున్నది. తామరాకులో నీటి బిందువు అంటక నిలుచునట్లు సంసారమున సుఖదుఖములను అంటక ఉన్నవాడగు గృహస్థుడైన పురుషునకును ఆత్మ ప్రకాశము మిగుల ప్రకాశింపుచున్నది. అందు సంశయము లేదు. మూడవదగు వానప్రస్థాశ్రమము తపస్సునకు ఆధారమని వేత్తలు చెప్పుచున్నారు. భార్యతో కూడనివాడై లేక భార్యతో కూడినవాడై మూడవ ఆశ్రమమున చేరవచ్చును. తపస్సుచే పాపములు పోగొట్టినవాడు పరిపక్వమైన చిత్తము కలవాడు అగు యోగికి నాల్గవ ఆశ్రమము అనగా సన్యాసము తనంతనే తగిన కాలములో కలుగుచున్నది. ఈ సప్తమ అష్టమ అధ్యాయముల ఉపదేశము 1917 ఆగస్టు 12వ తేదీని జరిగెను. శ్లోకముల సంఖ్య 11. శ్రీ రమణ గీత అధ్యాయము 9 గ్రంథి భేద కథనం. ఆగస్టు 14వ తేదీ రాత్రి సర్వ విద్వాంసులకు సందేహాస్పదమగు గ్రంథి భేదమును గురించి నేను అడిగి తిని గొప్ప మనస్సు గల భగవంతుడగు రమణ ఋషి ఆ నా ప్రశ్నను విని కొంచెము కాలము దివ్య భావముచే ధ్యానించి పలికెను. శరీరము యొక్కయు ఆత్మ యొక్కయు సంబంధము గ్రంథి అని చెప్పబడుచున్నది. ఆత్మ యొక్క సంబంధము చేతనే శరీర సంబంధియగు జ్ఞానము కలుగుచున్నది. శరీరము జడస్వరూపముగా ఉండును, ఆత్మ చైతన్యముగా ఉండును. జ్ఞానముచే రెండు యొక్క సంబంధము ఊహింపబడుచున్నది. ఓ తండ్రి, ఆత్మ యొక్క ఛాయచే ఆవరింపబడినదై శరీరము కదులుచున్నది. నిద్రామున్నగు వాటి యందు ఆత్మ శరీరమును గ్రహించనందువలన ఆత్మకు స్థానము ఊహింపబడుచున్నది. సూక్ష్మములగు మెరుపు మున్నగు వాని యొక్క గతి అనగా విద్యుచ్ఛక్తి స్థూలమగు తంతి మొదలగు వాని యందు ఎట్లు కలుగుచున్నదో అట్లే చైతన్య ప్రకాశం యొక్క గతి శరీరములోని నాడిలో అగుచున్నది. సూర్యుడు లోకమును వలె చైతన్యం యొక్క వెలుగు ఒక స్థలమును ఆశ్రయించి ప్రకాశించినది అయి దేహమంతయు ప్రకాశింపచేయుచున్నది. ఆ ఆత్మ ప్రకాశము శరీరమునందు వ్యాపించినందున అనుభవములు కలుగుచున్నవి. ఆ ఆత్మ జ్యోతియుండు స్థలముని విద్వాంసులు హృదయము అని వక్కాణింపుచున్నారు. నాడుల యందలి శక్తుల యొక్క విలాసముచే చైతన్య కిరణముల గతి ఏర్పడుచున్నది. దేహము యొక్క శక్తులన్నీ వేరుగా నాడులను ఆశ్రయించి ఉన్నవి. చైతన్యము ఒక నాడియందు ఉన్నది, దానిని సుషుమ్న అని వచింపుచున్నారు. కొందరు దానిని ఆత్మనాడి పరానాడి అని చెప్పుచున్నారు. మరికొందరు దానిని అమృతనాడి అనుచున్నారు. ప్రకాశముచే దేహమునందంతయు వ్యాపించి జీవుడు అభిమానము కలవాడై దేహమును ఆత్మ అనియు లోకము తనకంటే వేరనియు తలచుచున్నాడు. బుద్ధిమంతుడు అభిమానమును దేహమునందు ఆత్మ అను బుద్ధియు విడిచి నిశ్చలుడై ఆత్మ యొక్క స్థితిని విచారించినట్లయినా నాడుల యొక్క మథనము కలుగును. ఇవ్విధముగా నాడుల శోధించినందువలన ఆత్మ ఆ నాడుల నుండి వేరు చేయబడినదై కేవలము అమృతనాడిని ఆశ్రయించి ప్రకాశింపకలదు. కేవలము ఆత్మనాడి యందు చైతన్య ప్రకాశము ప్రకాశింపుచున్నప్పుడు ఆత్మ కంటే వేరేమియూ కానరాదు. సాన్నిధ్య బలముచే ఏది అయినా గ్రహింపబడినను వేరుగా అది తలపబడదు. పామరుడు తన దేహమును బాగుగా గుర్తెరిగినట్టులా జ్ఞాని ఆత్మను తెలుసుకొనుచున్నాడు. పామరునికి రూపము మొదలగునవి అంతటా ఉన్నట్టులా తోచినట్లు ఏ వేత్తకు ఆత్మ వెలుపల లోపల తోచుచున్నదో అనగా ప్రకాశింపుచున్నదో వాడు గ్రంథులను భేదించినవాడు. నాడీ బంధము అభిమానము అని గ్రంథులు 2. నాడీ బంధము చే స్థూలమునంతయు సూక్ష్మముకు జ్యోతిస్సు కనుగొనుచున్నది. అన్ని నాడుల నుండి మరలినదై జ్యోతిసు ఎప్పుడు ఒకనాడినే ఆశ్రయించి ఉన్నదో అప్పుడు గ్రంథులను భేదించుకొని ఆత్మస్థితి నొందుచున్నది. అగ్నిలో కాలిన ఇనుపగోళము అగ్ని రూపము అయినట్టులా ఆత్మ విచారమును అగ్నిచే తప్తమైన శరీరము ఆత్మ జ్యోతిర్మయమగును. అప్పుడు శరీరము మున్నగు వానిని ఆశ్రయించిన పూర్వవాసనలన్నీ నశింపుచున్నవి. ఆత్మ శరీరి కానందున కర్తృత్వము ఆత్మకు లేదు. ఈ ఆత్మకు కర్తృత్వము లేనందున కర్మ వినాశము చెప్పబడినది. దానికి వేరు వస్తువు లేనందున సంశయములు కలుగవు. ఒక సమయమున ముడులత్రించుకొనిన వాడు మరలా బద్ధుడు కాడు. ఇది ఏ ఉత్తమ స్థితి! ఇది ఏ గొప్ప శక్తి! ఇది ఏ సర్వోత్తమ మగు శాంతి! శ్రీ రమణ గీత యందు 9వ అధ్యాయము.